డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. నాకు ఏదైనా ఇంజెక్షన్ తీసుకున్నాక లేదా టాబ్లెట్ వేసుకున్నా అప్పుడప్పుడు ఎందుకో వాంతి వచ్చిన సెన్సేషన్ ఉంటుంది. కొద్దిసేపటికి అది తగ్గిపోతుంది. ఒకవేళ ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా అలాంటి సెన్సేషన్ వస్తే నేను ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఇప్పుడు మీరు చూసారంటే మీరు తీసుకునే ఇంజెక్షన్స్ కానీ మీరు తీసుకునే మందులు కానీ లేకపోతే ఏవైనా కానీ చాలా మెడిసిన్స్కి నాసియా అనే ప్రాబ్లం అనేది చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్గా ఉంటూ ఉంటుంది. చాలామంది అది ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే సివియర్గా ఉండదు. కొంతమందికి ఏంటంటే యాంటీబయాటిక్ ఫస్ట్ టైం అన్నారా ఎక్కించగానే వాంతులు అయిపోతూ ఉంటాయి. సో ఈ సిమ్టమ్ అనేది కొంచెం చాలా మైల్డ్ రియాక్షన్ సిమ్టమే, అంత సివియర్ సిమ్టమ్ కాదు. అందుకని ఏంటంటే తప్పకుండా ఈ ఒక్క సిమ్టమ్స్ కోసం మీరు వ్యాక్సిన్ తీయించుకోవాలి అంటే నాకు అవసరం లేదు అనుకోబాకండి. ఎందుకంటే ఏ కొత్త మెడిసిన్ కానీ ఏవైనా కానీ తీసుకున్నప్పుడు అబ్జర్వేషన్ అది ఇంపార్టెంట్. అందుకని మీరు అది వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 30 మినిట్స్ టైంలో మీరు హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నప్పుడు మీరు చూడండి, ఇది తప్పనిసరిగా వ్యాక్సిన్తో కూడా రావాలని ఏం లేదు. సో ఒకవేళ మీకు తప్పకుండా వస్తుంది అని మీకు అనిపిస్తే యూజువల్గా ఒక అంటే అసిడిటీని తర్వాత వామిటింగ్ని రెండింటిని బ్లాక్ చేసే అంటుంది పెంటోప్రజోల్ విత్ డోంపెరిడోన్. ఈ కాంబినేషన్లో ఒకసారి ఇప్పుడు మీ ఎవరైతే ఫ్యామిలీ ఫిజిషియన్ మీరు కన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళని అడిగి మీ పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు నిజంగా అంటే ఆ నాసియా వచ్చి చాలా ఇబ్బంది కలుగుతుందంటే ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. అది కూడా మోస్ట్లీ టెంపరీయే కాబట్టి ఒకసారి తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. అందుకని తప్పకుండా మీరు వెళ్ళి ఈ ప్రాబ్లం కోసం మీరు వ్యాక్సిన్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోండి. హాఫ్ అన్ అవర్ తప్పకుండా హాస్పిటల్లో వెయిట్ చేసే మీరు ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ.